మిత్రులు ఆరోగ్యాభిమానులకి నమస్కారం ఆరోగ్యాభిమానులరా ఈరోజు సమాజంలో బట్టల బిజినెస్ ఉండొచ్చు ఇతర సరుకుల బిజినెస్లు ఉండొచ్చు కానీ విచిత్రంగా ఆరోగ్యాన్ని బిజినెస్ చేసే సమాజంగా మన సమాజం మారిపోవడం మన దురదృష్టం ఈ దురదృష్టాలు ఎంతగా వెంటాడుతున్నాయంటే మనల్ని చుట్టుముడుతున్నటువంటి జబ్బుల్లో ఎనభై తొంగ తొంభై రకాల జబ్బులు కూడా లేదా పర్సంటేజ్ రీత్యా ఎనభై ఎనభై ఐదు శాతం జబ్బులన్నీ కూడా సాధారణంగా ఇంట్లో సింపుల్గా జాగ్రత్తలు తీసుకుంటే పోయే జబ్బులన్నింటినీ భయంకరమైన జబ్బులుగా చిత్రీకరించేటువంటి క్రమం ఒకటి అది అలా కొనసాగుతూ ఉంది వాటిలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనేటువంటిది ఒకటి ఎంత చిత్రంగా ఉంటుందంటే లిఫ్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఉంటు ఇంకా ఉంటాయి కదా ప్రాసెస్ ఏదో వాటిలో ఆ ఎల్డీఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనడమనో అది ఎక్కువ ఉంది టాబ్లెట్స్ ఏంటి కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ కొలెస్ట్రాల్ లోయిరింగ్ స్టార్టింగ్ డ్రగ్స్ ఇవ్వడం ఈ స్టార్టింగ్ డ్రగ్స్ ఎంతకాలం వాడాలి అంటే చాలా సంవత్సరాలు సంవత్సరాలు కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు ఎన్ని ఎంతమంది ఉన్నారో స్టార్టింగ్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కానీ స్టార్టింగ్ డ్రగ్స్ వాడటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది దీనికి ఆన్సర్ ఏం చెప్తారంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం గుండె జబ్బు వస్తుంది నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం పక్షపాతం వస్తుంది మరి నెగిటివ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలంటే ప్రాణాపాయాన్ని తప్పించుకోవాలంటే స్టార్టింగ్ డ్రగ్స్ తప్ప మనకేం పరిష్కారం ఉంది మనకు వేరే అవకాశం ఏముంది అని మాట్లాడతారు కానీ నిజమేంటంటే అసలు పాజిటివ్ కొలెస్ట్రాల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ని విభజనే లోపభోయిష్టమైన విభజన మీరు ఉదాహరణ గమనించండి హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డీఎల్ ట్రైలిస్ అనే ఈ కొవ్వులని లోపల ఉండేటువంటి లిఫిడ్స్ని వీళ్ళు కేటగిరైజ్ చేస్తారు దీనిలో ఎల్డీఎల్నేమో నెగిటివ్ కొలెస్ట్రాలు హెచ్జీఎల్నేమో పాజిటివ్ కొలెస్ట్రాల్ అంటారు ఎల్డిఎల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎందుకు ఉందండి అంటే పొరపాటును లోపలికి వచ్చిందా అంతే అయి ఉంటుంది తినే ఆహారంలో పొరపాటుగా మనం తప్పుడు కొలెస్ట్రాల్ని లోపలికి వేసుకున్నామేమో అందుకే వచ్చిందేమో కాదు అసలు విషయం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనే విభజనే అత్యంత లోపపుష్టమైన విభజన అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా అభివృద్ధి అయింది అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుంది అంటే కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాల కొలెస్ట్రాల్ ఏమీ లేవు అని చాలా స్పష్టంగా చెప్తాను మరి మన వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ దగ్గర దగ్గర పాతికి ముప్పై ఏళ్ళు అయింది ఇంకొక యాభై ఏళ్ళు వంద ఏళ్ళు మనల్ని ఈ పేరుతో బిజినెస్ చేసుకోకుండా వదిలిపెట్టే ప్రశ్న లేదు లక్షలాది కోట్లాది రూపాయలు బిజినెస్ నడుస్తూ ఉంది కొలెస్ట్రాల్ పేరుతో కానీ నిజమేంటంటే కొలెస్ట్రాల్లో పాజిటివ్ కొలెస్ట్రాల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ అని విభజనే తప్పు నిజానికి ఉన్నయన్నీ కూడా పాజిటివ్ కొలెస్ట్రాల్లే జీవితానికి అవసరమైన కొలెస్ట్రాల్లే శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్లే ఉదాహరణకి వీళ్ళు చెడ్డ కొలెస్ట్రాల్గా అది ఉంది మీరు చచ్చిపోతారని చెప్పి బెదిరిస్తున్నటువంటి భయపెడుతున్నటువంటి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తీసుకోండి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి దాని ఉపయోగం ఏంటి శరీరంలో గమనిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఎల్డీఎల్ కొలెస్ట్రాలే శరీరంలో లేకపోతే మనిషికి జీవితమే లేదు ఇదెంత ఆశ్చర్యం అంటే ఎంత చాలా ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ శరీరంలోకి పో లేకపోతే మనిషికి జీవితమే లేదు ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే అనాటమీ ఫిజియాలజీలో ఎంత చాలా వివరంగా మోడర్న్ సైన్స్ చెప్తా ఉందంటే మానవుడి జీవకణం తయారు కావాలంటే పై కర్పరం తయారైంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తోటి ఆ జీవకణం లోపల న్యూక్లియస్ తయారైంది ఎల్డీఎల్ తోటి లోపల న్యూక్లియర్లస్ తయారైంది ఎల్డీఎల్తోటి ఇంతెందుకు జీవకణం అనగానే జీవకణం లోపల ఎన్నో వేలాది చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయని అంటామా ఆ ప్రతి పార్టికల్ పై కవర్ తయారైనంత కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తోటే అంటే అసలు జీవం తయారు కావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి పదార్థాల్లో ఎల్డీఎల్ ఒకటి అని అర్థం దాన్ని ఏమంటారంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ అండి ఏంటి నెగిటివ్ కొలెస్ట్రాల్ అండి పైగా అది కరగటానికి ఏంటి కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ మీరు గమనించండి స్టార్టింగ్ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటని నెట్లో కొట్టి చూడండి సైడ్ ఎఫెక్ట్స్ అని ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఎంత ప్రమాదకరమైన స్టేజ్కి మనం వెళ్ళిపోతామంటే చివరికి థైరాయిడ్ జబ్బు టైప్ టూ షుగరు కిడ్నీ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూరు లాంటి అనేక జబ్బులకి ఇది కారణం చెప్పి దాంట్లో వివరాలు వస్తూ ఉంటే మనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకోటి మిగలదు అలాంటి ఆ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఇవాళ లారీలు లారీలో ముడిపోతున్నాయి మన సమాజంలో మన తెలుగు సమాజంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కొన్ని లారీల సరుకు వస్తుంది ఎందుకు ఒకసారి ఇట మొదలెడితే జీవితాంతం వాడాల్సిందే కొందరు పేషెంట్స్ వస్తారు సిద్ధార్థయోగ విజయాలనే సలహా కోసం వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ గమనిస్తే పాజిటివ్ కొలెస్ట్రాల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ అనే విభజనతో ఉన్న ఎల్డీఎల్ హెచ్డిఎల్లు ఎంత లో అయిపోయి ఉంటాయో అంటే ఆ నార్మల్ స్టేజ్ నుంచి లో 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 అయిపోయి ఉంటాయి అరే ఇదేమన్యాయం అండినే అంటాం ఏమండి మీరు ఏమన్నా స్టార్టింగ్ డ్రగ్ వాడుతున్నారంటే వాడుతున్నామండి ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు మూడేళ్ళు అయిందండి నాలుగేళ్ళు అయిందండి యారే మరి ఎందుకు ఆపలేదు మీరు డాక్టర్ గారిని కలవలేదు కలిసామండి స్టార్టింగ్ డ్రగ్ వాడాల్సిందే అన్నారు ఎంతకాలం వాడాలి ఎంతకాలం అంటే ఎంతకాలమైనా వాడాల్సిందే అన్నారండి జీవితాంతం వాడాల్సిందే ఏం అన్యాయం ఇది మీరు గమనించండి కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని దీర్ఘకాలం వాడటం అనేటువంటిది ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పద్ధతే తప్ప అది మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఉపయోగపడేది కాదు 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 ఇది ఏనాడో మోడర్న్ హెల్త్ సైన్స్ స్పష్టం చేసినటువంటి పాత విషయం దీన్ని మనం మన నేర్పుకోవాలి ఆ చైతన్యం మనకు వచ్చినట్టయితే ఎవరన్నా రాసినా ఇవి అని జీవితాంతం అన్నా కూడా కాదండి దాన్ని వాడాల్సిన అవసరం లేదు జీవన విధానంలో మార్పుల ద్వారా మేము కొలెస్ట్రాల్ని తగ్గించుకోగలం నార్మల్ స్టేజ్కి తెచ్చుకోగలం అని చెప్పి స్థితికి మనవాళ్ళు వస్తారు ఎందుకంటే ఆనాడే నాడో మనళ్ళు ఎనభై ఐదులో అనుకుంటా మూడు వందల యాభై కొలెస్ట్రాల్ ఉంటాం నార్మల్ అన్నారు ఆ తర్వాత ఏం చేశారు కాదు మూడు వందలు ఉంటాం అన్నారు తర్వాత ఏం చేశారు రెండు వందల యాభై కొలెస్ట్రాల్ నార్మల్ అన్నారు ఇవాళ ఏం చేశారు రెండు వందల కొలెస్ట్రాల్ లో రెండు వందల లోపు కొలెస్ట్రాల్ ఉంటాం నార్మల్ అన్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళు మూడు వందల యాభై ఉంటే ఒక కోటి రూపాయల బిజినెస్ జరిగితే వాళ్ళు మూడు వందలు చేస్తే రెండు కోట్ల బిజినెస్ జరిగితే వాళ్ళు రెండు వందలే లోపే ఉండాలని అన్న తర్వాత వందల కోట్ల బిజినెస్గా స్టార్ట్ ఇన్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా పరిడవెలుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఎప్పుడైతే హెల్త్ బిజినెస్గా మారిపోతుందో అప్పుడు సత్యమంతా పక్కకు పోతుంది ఎలా ఉంటుందంటే క్లాత్ కొంటాకెళ్తాం షాపత్ర ఏం చెప్తాడు మాది ఫస్ట్ క్లాస్ క్లాత్ అండి ఇది కొనుక్కోండి అందరి దే కొంటున్నారు అని చెప్తాడా లేదా అలా ఇది ఫస్ట్ క్లాస్ టాబ్లెట్ అండి ఈ టాబ్లెట్ మీరు జీవితాంతం ఏంటంటే ఆయన ఎవరో మాట్లాడినట్టుగా ఉంటుంది ఏది చాక్లెట్లు తిన్నట్టు బిస్కెట్లు తిన్నట్టు గమ్ నవిలినట్టు మా టాబ్లెట్లు తింటే బాగానే వాళ్ళు కళలు కన్నారంటారే అలాంటి కళ నిజమైన పొజిషనే తప్ప ఇది ప్రజలకు అవసరమే ఇచ్చినటువంటి డ్రగ్ కాదు దీన్ని దృష్టిలో పెట్టుకోండి కొలెస్ట్రాల్ మీకు తగ్గాలి నార్మల్ లెవెల్కి రావాలి గుండె జబ్బులు రావద్దు పక్షపాతాలు రావద్దు ఖచ్చితంగా లిఫ్యూడ్ ప్రొఫైల్ సామాన్యంగా ఉండాలంటే సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న ఫిఫ్టీన్ డేస్ డైట్ ప్లాన్ని మీరు ఆచరించండి నెల నెల పదిహేను రోజుల్లో మీ కొలెస్ట్రాల్ నార్మల్ రావడాన్ని మీరు గమనిస్తారు ఉదయం పుదీనా కొత్తిమీర తులసాకు తీసుకోండి ఎన్ని జబ్బులకు దీర్ఘకాలిక జబ్బులకి ఇది ఆయుధంగా పనిచేస్తూ ఉంది ఇంట్లో మీ ఇంట్లో వంటగదిని మందుల షాపుగా మార్చుకొని కాస్త పుదీనా కొత్తిమీర కొంచెం తక్కువగా ఉండేట్టుగా తులసాకు తీసుకొని మూడు మిక్సీలు వేసి ఒక గ్లాసుని వెళ్ళిపోయింది జ్యూస్ వేసుకోండి వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేయండి టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ గ్లాసు తాగండి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో కాస్త ములగాకు కొంచెం తక్కువగా కరివేపాకు తీసుకొని జ్యూస్ వేసుకొని తేనె నిమ్మరసం వేసుకొని దాన్ని తాగండి అలాగే రాత్రిపూట భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి మధ్యాహ్నం భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఫిఫ్టీ పర్సెంట్ ఉండేలాగా సెట్ చేసుకోండి ఆకుకూరలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి నెలన్నర కూడా పట్టదు నెల రోజుల్లోనే అద్భుతంగా నార్మల్ వచ్చిన ఆశ్చర్యం లేదు మహా ఒకటి రెండు కేసుల్లో రాకపోతే ఇంకో పదిహేను రోజులు టైం తీసుకుంటుంది ఖచ్చితంగా మీకున్నటువంటి ఎక్సెస్ అని మాట్లాడుతున్న కొలెస్ట్రాల్ అంతా నార్మల్ లెవెల్కి వచ్చి మీరు లిఫ్విడ్ ప్రొఫైల్ చే చెక్ చేయించుకున్న రోజున నార్మల్ స్టడీ అని చెప్పి రిపోర్ట్ వచ్చేస్తుంది అలా మీరు ఆరోగ్యం బాగుపడటం కోసం ఇల్లును హాస్పిటల్గా వంటగది మందుల షాప్గా మార్చుకోవాలని మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి